శ్రీరామాయణంలో ఎంత గొప్ప ఘట్టానికి కూడా మహర్షి ఫలశ్రుతి చెప్పారు. అటువంటి మహర్షి గంగావతరణం గురించి చెప్తూ ఒక మాట అన్నారు, ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యత్ శృణోతి చకాకుచ్చ సర్వాన్ కామాలవప్నుయాత్. ఈ గంగావతరణం అనేటటువంటి కథ చెప్పబడిన, ఈ గంగావతరణం గురించి విన్న అటువంటి వాళ్ళందరికీ కూడా సమస్త కామితములు ఈడేరుతాయి. అటువంటి వాళ్ళందరూ కూడా గంగ గురించి విన్నంత మాత్రం చేత వాళ్ళు ఆ రోజున గంగా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అందున పక్కనే కాళేశ్వర క్షేత్రంలో త్రివేణీ సంగమంలో పుష్కర స్నానం లభిస్తున్నటువంటి పుణ్య సమయంలో ఆదివారం ఇవాళ శనివారం స్థిరవారం మందవారం అమావాస్యతో కూడినటువంటి పరమ పవిత్రమైనటువంటి వేళ, అమావాస్యని పర్వము అని పిలుస్తారు. అటువంటి పర్వంలో ప్రదోష వేళ మంత్రకూటమై గౌతమ మహర్షి యొక్క తపస్థావరమై గోదావరి పక్కన ప్రవహిస్తూ అనేక శివాలయాలకి ఆటపట్టై వేదమునకు స్థానమైనటువంటి మంధనీ వంటి ఊళ్ళో ప్రదోష వేళలో గంగావతరణం చెప్పుకుని నేను విని మీరు తరిస్తామని గంగావతరణ ఘట్టాన్ని ఈ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం గురించి చెప్తున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చి ఇవాళ అనుసంధానం చేయడం జరిగింది. అంత గొప్ప గంగావతరణం. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, గంగ ఎంత గొప్పది అంటే భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచ్చ. అసలు గంగానదిలో ఉన్నటువంటి జలం ఒక చుక్క నాలుక మీద పరమ పవిత్రమైనదన్న భావనతో నాలిక మీద వేసుకున్నటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చలేదు. ఆయనతో మేమెందుకు చర్చిస్తామండి అనుకుంటాం. ఆయనేమో రా తీసుకుపోతానని పాశాలు వేస్తాడు, అయ్యో రాను రానని మనం అంటాం. చర్చ ఉండదంటే అసలు యమదర్శనం ఉండదు. ఎవడు గంగాజలవ కణికాపీత గంగాజలం ఒక్క చుక్క నాలుక మీద వేసుకుంటాడో, గంగావతరణం వింటాడో, గంగావతరణం చదువుతాడో, అటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు. అంటే వాడికి అంత్యమునందు శివపార్షదులు దర్శనమిచ్చి పరమశివుని యందు ఐక్యమైపోతాడు. అంత గొప్ప ఆఖ్యానము. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసారే కలు సంసారే సారమేచత్ చతుష్టయం అవి కాశ్యాం వాసః సతాం సంగో గంగాభః శుంభుసేవనం. అసలు ఈ సంసారమంతా అసారమే. అసారమైన సంసారములో నాలుగే నాలుగు సారవంతమైన ఉన్నాయి. ఈ నాలుగిటిలో ఎప్పుడైనా ఏదైనా ఒకటైనా చేశానని ఎవడైనా చెప్తే వాడి మనుష్య జన్మ సార్థక్యమును పొందినదని గుర్తు. అసారే కలు సంసారే సారమేత చతుష్టయం. ఏమిటా నాలుగు అంటే, కాశ్యాం వాసః కాశీలో వెళ్ళి నేను కొన్నాళ్ళు ఉన్నాను అని ఎవడైనా చెప్తే వాడి జన్మ ధన్యం.